ఆగస్ట్ అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది. అండ్ ఈ యొక్క ఆగస్ట్లో వచ్చేసరికి కొన్ని టీవీలు అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా కొన్ని టీవీలు అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి అన్నమాట. మరి అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం, అవి ఏంటి అనే దాని గురించి అన్నమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడమే, నేను పెట్టి నోటిఫికేషన్ మీకైతే రావడమే ఆలస్యం అన్నమాట. యాక్టివేట్లో అయితే ఉంచుకోండి అన్నమాట. మరి లేట్ చెప్పిన వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. నన్ను నా పేరు రాజు, మీరు చూస్తుంది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పటి వరకు ఏ టీవీ పర్చేజ్ చేయలేదా, ఇంకా పర్చేజ్ చేయాలైతే అనుకుంటున్నారా, నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా మంచి టీవీస్ అనేవి రాబోతున్నాయి 4K టెక్నాలజీ తోటి. అండ్ ఆగస్ట్ అనేది ఆల్రెడీ అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది అన్నమాట. మరి ఈ ఆగస్ట్లో వచ్చేసరికి ఒక టీవీ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి కొన్ని టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క ఆగస్ట్ 26 వచ్చేసరికి కన్ఫర్మ్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ మంత్ కూడా కన్ఫర్మ్ అయితే అయ్యింది కానీ బట్ డేట్ అనేది అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. అలాగే మరొక టీవీ కూడా అయితే ఉంది, అది కూడా కన్ఫర్మ్ అయితే అయ్యింది కానీ బట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. ఖచ్చితంగా మరి ఈ మంత్ ఎండింగ్ నాటికి తీసుకొస్తారా లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్ నాటికి తీసుకొస్తారైతే వీళ్ళు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ యొక్క మంత్ ఎండింగ్ నాటికి తీసుకురాకపోతే సెప్టెంబర్లో అయితే ఇప్పుడు నేను చెప్పే టీవీస్ అయితే తీసుకొని అయితే వస్తారు. దాంట్లో మొదటిగా వచ్చేసరికి ఎంఐ టీవీ 5X గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎంఐ టీవీ 5X వచ్చేసరికి ఈ ఆగస్ట్ 26 అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఎంఐ స్మార్ట్ లివింగ్ 2022 అనే ఒక ఈవెంట్లో ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతుంది అన్నమాట. ఆల్రెడీ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయితే అయ్యాయి, వీడియో కూడా చేశానమాట. ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సింపుల్ ఫ్రెండ్స్, ఎంఐటీ వచ్చేసరికి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసినట్లయితే మెటల్ స్టాండ్ తోటి, బెజల్లెస్ డిజైన్ తోటి అండ్ మెటల్ ఫ్రేమ్తో తీసుకుని అయితే వస్తున్నారు. అంబియంట్ లైట్ సెన్సార్ అయితే ఉంటుందంట. అండ్ మరొకటి ఏంటంటే ప్యాచ్ వాల్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తారు కదా ఆండ్రాయిడ్ 10 తోటి. అండ్ ఇక్కడ మనం ప్యాచ్ వాల్ అనేది రీడిజైన్ చేసి తీసుకొని అయితే వస్తున్నారు. చాలా క్లియర్గా న్యూగా అయితే కనబడుతుంది అన్నమాట ఈ యొక్క ప్యాచ్ వాల్. అలాగే మనకు డాల్బీ విజన్ కంటెంట్ అయితే ఉంటుంది, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ ఆత్మా సపోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయిన దాని ప్రకారం. ఆల్రెడీ దీన్ని కొన్ని గెట్ చేసి కూడా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేశాను, కార్డ్స్లో చెప్పాను కదా, కార్డ్స్లో ఎన్ని స్క్రీన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ మరొక టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఐటెల్ టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ అయితే టీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ కమింగ్ సూన్ అయితే టీజ్ అయితే చేశారు కానీ వీళ్ళు డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదు. నాకు తెలిసి ఈ యొక్క ఆగస్ట్ ఎండింగ్ నాటికి తీసుకురాకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 1st ఆర్ 2nd వీక్లో అయితే లాంచ్ అయితే చేస్తారు, లేకపోయినట్లయితే ఎండింగ్ వరకు అయితే సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయితే లాంచ్ అయితే చేస్తారు. మరి ఐటెల్ నుంచి మరి ఏ టీవీస్ లాంచ్ చేస్తారైతే ఇక్కడ వరకు అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. జస్ట్ గెస్సింగ్ ప్రకారం వచ్చేసరికి 30 inches HD నేమ్ నుంచి 40-43 ఫుల్ HD అయినా కానీ, లేకపోతే 43 అలాగే 50-55 ఇలా మనకు 4K రెజల్యూషన్ టీవీస్ కూడా అయితే లాంచ్ అయితే చేస్తారైతే తెలుస్తుంది అన్నమాట. కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్తున్నాను. అదైతే కన్ఫర్మ్ అయితే కాలేదు. జస్ట్ వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు వీళ్ళైతే టీజ్ అయితే చేయడం అయితే జరిగింది, జస్ట్ ఈ యొక్క కమింగ్ సూన్ అనే ఒక ట్యాగ్ నేమ్ తోటి అన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఐటెల్ నుంచి కూడా సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ మరొక టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అప్కమింగ్ టీవీ గురించి వియు నుంచి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ వియు గురించి నేను చేశాను ఒక వీడియో, దాంట్లో వియు సీఈఓనే అనౌన్స్మెంట్ అయితే చేసింది ఆగస్ట్ 6-7 అయితే అనడం అయితే జరిగింది ఆ యొక్క వీడియోలో. మరి ఆగస్ట్ ఎండింగ్ నాటికి అయితే వచ్చింది, ఒకవేళ ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ నాటికి వియు నుంచి టీవీస్ రాకపోతే సెప్టెంబర్ 1st or 2nd కంపల్సరీ అయితే టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తారు. అండ్ ఇందులో భాగంగానే వీళ్ళు QLED టీవీ తీసుకొస్తారా 4K LED టీవీ తీసుకొస్తారైతే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మరొక నాకు తెలిసిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వచ్చేసరికి హై సెన్స్ అండ్ వియు అయితే సేమ్ అయితే ఉన్నాయని అయితే చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి, అవి నిజమే. బట్ ఇప్పుడు వియు వచ్చేసరికి ఈ యొక్క హై సెన్స్ టెక్నాలజీని అయితే తీసుకోవటం లేదనేది తెలుస్తుంది. సో అందుకనే వీళ్ళు లాంచ్ చేయడానికైతే ఈ లేట్ అయితే అయ్యిందని అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా వియు వచ్చేసరికి సపరేటెడ్ టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేస్తున్నారైతే తెలుస్తుంది. అందుకనే లేటెస్ట్ వర్షన్ స్మార్ట్ ఫీచర్స్ తోటి తీసుకొని అయితే వస్తున్నారని అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాను, ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా వియు హైసెన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తే వియులో ఏవైతే టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారో హైసెన్స్ నుంచి కూడా ఒక కొన్ని రోజులు ఆగి, ఒక 10-15 రోజులు ఆగి హైసెన్స్ నుంచి కూడా సేమ్ యాస్టీస్ టెక్నాలజీస్ తోటి సేమ్ సైజెస్ తోటి టీవీస్ అనేవి లాంచ్ అయితే అవుతుంది.
అవుతాయన్నమాట ఫ్రెండ్స్. సో వియూ కంపల్సరీ సెప్టెంబర్ 1st and 2nd వీక్లో లాంచ్ అయితే చేస్తారు, ఈ మంత్ ఎండింగ్ నాటికి లాంచ్ చేయకపోతే. సో ఇవన్నమాట ఫ్రెండ్స్, ఎంఐ నుంచి అయినా కానీ, ఐటెల్ నుంచి అయినా కానీ, వియూ నుంచి అయినా కానీ, హైసెన్స్ అంటే హైసెన్స్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు, వియూ ఖచ్చితంగా హైసెన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తే కంపల్సరీ హైసెన్స్ నుంచి కూడా సేమ్ యాస్టీస్ టీవీస్ అయితే వస్తాయి. తెలిసిన దాని ప్రకారం చూస్తే హైసెన్స్ టెక్నాలజీ అయితే వియూ యూజ్ అయితే చేయట్లేదు, వీళ్ళు డిఫరెంట్గా వేరే బ్రాండ్ టెక్నాలజీని యూజ్ చేసి తీసుకుని అయితే వస్తుంది అయితే తెలుస్తుందన్నమాట. సో ఇవన్నమాట నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ గురించి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ వాట్సాప్ గ్రూప్లో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆలోనే ఆప్షన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను, అప్పటి వరకు బై బై, సీ యు టాటా, టేక్ కేర్.